జనసేన పార్టీ కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ గారితో మనం ఉన్నాం టీటీ ఉదయగా చాలామందికి ఆయన పాపులర్ సక్సెస్ఫుల్ అంటర్ప్రినర్గా ఆయన చాలా మందికి తెలిసి ఇప్పుడు చాలా కాలంగా జనసేన పార్టీలో పనిచేస్తున్నారు ఇప్పుడు పార్లమెంట్కి కాకినాడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు సో ఆయనకి పవన్ కళ్యాణ్తో అనుబంధము ప్రత్యేకంగా ఈ కాకినాడ అభివృద్ధి గురించి ఆయనే హామీలు ఇవ్వబోతున్నారు ఇక్కడ గెలుపుమే అవకాశాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉదయారితో మాట్లాడి తెలుసుకుందాం సీరియస్ పాలిటిక్స్ మాట్లాడేందుకు ఫస్ట్ ఎప్పుడు ఉండే డౌట్ చాలామంది మీ గురించి పేపర్లో టీవీలో చూసుకుంటారు టీ టైం ఉదయగా సక్సెస్ఫుల్ అంటర్పినర్గా తెలుసు రాజకీయాల్లోకి రావాలని కోరిక కానీ లేదా ఈ సందర్భం కానీ ఎలా వచ్చింది అది పవన్ కళ్యాణ్ని ఎలా చూజ్ చేసుకున్నాను అంటే జనసేన పార్టీని ఎలా చూజ్ చేసుకున్నా అంటే టీ టైం స్టార్ట్ చేసినప్పటి నుంచి దాన్ని ఎదుగుదల తర్వాత ఎంతమంది ఉపాధి కలిగింది ఎంతమంది ఎన్ని కుటుంబాలు బాగున్నాయి అన్న తర్వాత ఒక ఇలాగ ఒక చిన్న ఐడియాతోనే ఇంతమందికి మేలు చేయగలుగుతున్నాయి లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి అంటే నిజంగా ఎక్కువ మందికి చేయటానికి ఉన్న ఒకే ఒక ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ పాలిటిక్స్ అండ్ అది సక్రమంగా చేయగలిగే చేయాలనుకునే వాళ్ళకి చేసే వాళ్ళకి సరైన పార్టీ జనసేన పార్టీ అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి కానివ్వండి మా పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి అంటే వెరీ యూనిక్ అండ్ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ జన్యూన్ ఉంటాయి అండ్ ఆయన లైఫ్ అంతా కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడతాం కానివ్వండి లేకపోతే ప్రజల కోసం ఆలోచించడం కానివ్వండి ఆయన త్యాగాలు కానివ్వండి ఎప్పుడూ ప్రజల కోసమే ఉండేలాగా ఉండే ఒక పార్టీ ఒక అధినేత జనసేన పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ గారు సో ఇదే నా రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పి దానికి ఇన్స్పైర్ అయ్యి నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది చాలా తక్కువ టైంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయ్యారు మొన్న టికెట్ల సందర్భంలో కూడా ఆయన ఒక మాట అన్నాడు స్పెషల్గా ఉదయ్ నా కోసం చాలా త్యాగాలు చేశారని సో ఏంటి మీ ఇద్దరికి మధ్య సమస్య త్యాగాలు ఏంటి అని సార్ ఉదయ్ నా తమ్ముడు త్యాగం చేశాడు అన్నారు కానీ ఆ త్యాగం కాదు బాగా వర్క్ చేశాను అన్నారు అలాగే ఒక సూటబుల్ క్యాండిడేట్ లాగా అండ్ కాకినాడ డెవలప్మెంట్కి ఆయనకున్న విజనరీని నేను ఫుల్ఫిల్ చేస్తానని దానికి న్యాయం చేస్తానని నమ్మినందుకు నిజంగా నాకు అవకాశం ఇచ్చారు డెఫినెట్లీ ఆ కాకినాడ పార్లమెంట్ డెవలప్మెంట్ కోసం నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాను అలాగే అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర కేంద్రంలో ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో మీ అందరికీ తెలిసినవి ఈ కాకినాడ డెవలప్మెంట్ కోసం నా వంతు నేను చేసినా సరే అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని కలిసి ఆయన పరిచయాలతో కూడా అలాగే ఆయన అనుభవంతో కూడా దీన్ని ఇంకా ఎక్కువ అంటే డబుల్ డెవలప్మెంట్ అవుతుంది కాకినాడ పార్లమెంట్కి అంటే డెఫినెట్లీ అది చేసి చూపిస్తాం పొలిటికల్కి వెళ్ళినప్పుడు చలమల శెట్టి సునీల్ ఇక్కడ వరుసగా మూడుసార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయినారు కమ్యూనిటీ వైజ్ సిమిలారిటీ ఉంది కాపు కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ అందరికీ తెలుసు ఆయన సేమ్ కమ్యూనిటీ అండ్ వైఎస్ఆర్సీపీ ఈసారి ఏడిట్లో ఆరు కాపులకు ఇచ్చాను చాలా గట్టిగా చెబుతూ ఉంది వాళ్ళు మిగతా చోట్ల బీసీలతో ప్రయోగం చేసినా కాకినాడ డిస్టిక్లో అవుట్ ఆఫ్ సిక్స్ సెవెన్ ఇచ్చేశారు అని చెప్పి సో పొలిటికల్ వైజ్ మీకు అడ్వాంటేజ్ ఉంది చలమల్ శ్రీట్ సునీల్ గారు అంటే యాక్చువల్లీ ఆయన ప్రజల్లో ఉండరండి ఆయన మొత్తం పదిహేను ఏళ్ళుగా ఆయన చూసుకుంటే ఉన్నది మూడు నెలలు మాత్రమే అంటే టూ థౌజండ్ నైన్లో ఒక నెల ఉన్నారు గెస్ట్ హౌస్ తీసుకుని వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ ఎప్పుడు లేరు పార్టీ మారిపోయారు అంటే ఆయన కోసం వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా వదిలేసి ఏ కష్ట సుఖాలు లేకుండా మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో వన్ మంత్కి హాలిడే నీట్గా చేసుకుంటారు హాలిడే మాత్రం చాలా చక్కగా చేసుకుంటారు హైదరాబాద్ నుంచి వెయిటర్స్ని అందరినీ తెప్పించుకుని అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక వన్ మంత్ హాలిడేకి వచ్చారు అలాగే వెళ్ళిపోయారు ఆ టూ థౌసండ్ ఫోర్టీన్లో ఆయన కోసం వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా వదిలేసి ముంచేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్లో కూడా కష్ట సుఖాలలో లేకుండా మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో వేరే పార్టీకి వచ్చి ఆ వేరే పార్టీలో గెస్ట్ హౌస్ వెయిటర్స్ని అందరినీ హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నారు ఇక్కడ గెస్ట్ హౌస్ తీసుకున్నారు హాలిడే బ్రహ్మాండంగా జరిగింది వెంటనే నెల అయిన తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ ఎప్పుడూ కనపడలేదు కరోనా అనివ్వండి తుఫాన్ అవనండి లేకపోతే అసలు రైతులు అంటే డ్రై సమస్యలు కానివ్వండి పంట నష్టం కానీ ఉండే ఎప్పుడు ఆయన కూడా లేరు ఆయన తెలియదండి బేసిక్గా ఆయన బిజినెస్ ఉంది ఆయన ఉన్నారు ఎప్పుడు ప్రజల్లో లేరు మళ్ళీ ఇప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్లో అలా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ అలాగే వచ్చారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అయితే ఇక్కడ ఫుల్ టైం ఉండలేరు పిఠాపుర ఇన్ఛార్జిగా వర్మ ఉంటారా మీరు ఉంటారా అది అసలు క్వశ్చనే కాదండి అది అధినేత ఆఫ్టర్ ఎలక్షన్ అది అధినేత డిసైడ్ చేస్తారు అలాగే వర్మగారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ చేస్తారంటున్నారు అంటే కాకినాడ పార్లమెంట్లో ఎంత పవర్ రాబోతుంది ఎంత అభివృద్ధి చెందబోతుంది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంది ఒక ఎంపీ ఉంటారు ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కావాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఒక ఎమ్మెల్సీ అండ్ మంత్రి కాబోతున్న గారు ఉంటారు అలాగే ఎంతమంది కలిస్తే కాకినాడ పార్లమెంట్ ఎంత అభివృద్ధి చెందుతుంది అలా కేంద్ర సహకారం ఉంటుంది అసలు ఈ అలయన్స్ కూడా ఎందుకు ఎంత అవసరం అంటే రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అసలు పన్నెండున్నర లక్షల కోట్ల అప్పు అసలు ఇలా చేసిన సంక్షేమం ట్వంటీ పర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్ యాక్చువల్లీ సంక్షేమం చేసింది ఎక్కువ సంక్షేమం చేసింది ఎక్కువ డెవలప్మెంట్ చేసింది బీజేపీ భారతీయ జనతా పార్టీ సో అలాంటి పార్టీ అంటే ఇంత డెవలప్మెంట్ చేసిన పార్టీ ఎగ్జాంపుల్ మీకు కాకినాడ పార్లమెంట్లో చూసుకుంటే రోడ్వేస్ కోసం ఒక పదిహేను వందల కోట్లు రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ కోసం రెండు వేల కోట్లు అలాగే రెండు లక్షల డెబ్బై ఒక ట్యాప్ కనెక్షన్స్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కిసాన్ బెనిఫిషరీస్ ఇలా చెప్పు పోతూ ఉంటే ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడికి వాళ్ళ కేంద్రం ఇచ్చినా సరే అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఇచ్చింది అలాగే పెట్రోలియం కాంప్లెక్స్ ఇచ్చింది దీనివల్ల నియర్లీ టూ ల్యాక్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ అవకాశం ఉన్నా సరే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దేన్ని వాడుకోకుండా వాళ్ళు చేసిన ఇరవై పర్సెంట్ వాళ్ళు వాళ్ళు చేసిన ఇరవై పర్సెంట్ సంక్షేమాన్ని ఎనభై పర్సెంట్గా హండ్రెడ్ పర్సెంట్గా అడ్వర్టైజింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసినంత కాస్ట్ కూడా వీళ్ళు సంక్షేమం చేయలేదు సో రానున్న రోజుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన కాకినాడ పార్లమెంట్ అభివృద్ధి చెందాలన్నా అది పోర్ట్ అయినా సరే లేకపోతే హెల్త్ అయినా హెల్త్ సెక్టర్ అయినా సరే పోర్ట్ అయినా సరే రోడ్స్ అయినా సరే రైల్వేస్ అయినా సరే ఇవన్నిటికి ఎస్సీ ఉంది ఎస్సీ అయినా సరే కొత్త పరిశ్రమలు రావాలన్నా సరే కొత్త ఇన్స్టిట్యూట్స్ రావాలన్నా సరే కేంద్రం సహకారం మనకి ఎంతో అవసరం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ట్రెజరీలో ఉన్న డబ్బులకి అసలు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రకారం కేంద్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు సహకరిస్తేనే ముందుకెళ్ళగలుగుం పోర్టు ఎయిర్పోర్టు రైల్వే లైను మూడు కనెక్ట్ అయ్యి ఉన్న ఒక ఎస్సీ ఉంది మనకి ఎస్ఈ అంటే సుమారు పదకొండు వేల ఎకరాలు అంటే పదకొండు వేల ఎకరాల్లో మీకు ఎన్ని పరిశ్రమలు తీసుకురావచ్చు ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు ఎన్ని సెక్టార్స్ని తీసుకురావచ్చు సో వాళ్ళు అడిగింది కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్కి వాళ్ళ క్లస్టర్కి వాళ్ళు అడిగింది ఏంటి అంటే ల్యాండ్ మనీ ల్యాండ్ మనీ అప్ర్రెంట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సుమ సుమారు క్యాపిటల్ ప్రకారం వాళ్ళ ల్యాండ్స్ అది అలాట్ చేసి ఉంటే ఈరోజు మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వద్దును సుమారు యాభై వేల జాబ్స్ వద్దును అలాగే పెట్రోలియం కాంప్లెక్స్ కనుక కట్టి ఉండి ఉంటే ఆ ల్యాండ్ అలాట్ చేసి ఉండి కట్టి ఉండుంటే సుమారు రెండు లక్షల జాబ్స్ వద్దును అంటే రెండు లక్షల యాభై వేల జాబ్స్ రావాల్సిన జాబ్స్ కేవలం వీళ్ళ ఏమీ పట్టించుకోకుండా వీళ్ళకి అవగాహన లేకుండా దానికోసం పార్లమెంట్లో వెళ్ళి డిస్కస్ చేసే ఒక పార్లమెంటేరియన్ లేకుండా ఇలా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా దోచుకోవడానికి పోర్టులోంచి స్మగ్లింగ్ చేసుకోవటానికి తప్ప ఈ డెవలప్మెంట్ గురించి ఆలోచించినప్పుడు అది ఎప్పటికీ అలాగే ఖాళీ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి లాక్కున్న పొలాలన్నీ కూడా ఖాళీ ఎంటీ ల్యాండ్స్ బ్యారన్ ల్యాండ్స్లా మిగిలిపోయినాయి తప్ప అది ఎప్పుడూ డెవలప్మెంట్ కోసం వాడలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం అంటే టీడీపీ బీజేపీ జనసేన మూడు కలిసిన ప్రభుత్వంలో మాత్రం కేంద్ర సహకారంతో అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎస్సీ కంపెనీస్ తీసుకొస్తాం అభివృద్ధి చేస్తాం అండ్ ఉపాధి కల్పిస్తాం రెవెన్యూని క్రియేట్ చేస్తాం రోడ్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తాం రైల్వే లైన్స్ని ఎక్స్టెండ్ చేస్తాం పోర్ట్ని డెవలప్ చేస్తాం ఇవన్నీ చేసినప్పుడు పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ డెవలప్ చేస్తాం ఇవన్నీ చేస్తున్నప్పుడు వచ్చే రెవెన్యూతో హండ్రెడ్ పర్సెంట్ ఏలేరు అండ్ శుద్ధగడ్డ ఆధునీకరణ చేస్తే రైతులందరికీ కూడా బాగుంటుంది చేనేతలకి హండ్రెడ్ పర్సెంట్ ఒక ది బెస్ట్ ఇండియాస్ బెస్ట్ షాపింగ్ అంటే తాటిపత్తి ఉప్పాడ శారీస్ని ఇండియా వైడ్ ఫేమస్ చేసేలాగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వాళ్ళకంటే ఒక షాపింగ్ క్రియేట్ చేసి అంటే బీసీస్ అందరికీ కూడా ఒక రెవెన్యూ సిస్టమ్ని జనరేట్ చేయాలనే విజనరీని మాత్రం మేము ముందుండి అంటే అదే ప్రధానంగా మేము ముందుండి తీసుకెళ్ళి దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నాం కాకినాడ పార్లమెంట్లో ఉండే వాళ్ళందరికీ వచ్చే పెద్ద సమస్య ఏంటంటే డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీకు ఈ ప్రాంతంలో రకరకాల పరిశ్రమల గురించి మత్స్యకారులు ఆందోళన చేసి ఈ మధ్య బోట్లు తగలబెట్టే వరకు వెళ్ళింది అదే వైపు అదే సందర్భంలో ఇండస్ట్రీస్ని ఆపలేని పరిస్థితి ఇంకా పోర్టు దీని ద్వారా వచ్చేది ఇది ఇది బ్యాలెన్స్ ఎలా సాధ్యపడుతుంది మీరు అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అండి ఎప్పుడైనా ఒక డెవలప్మెంట్ జరగాలి అంటే కొంచెం నష్టం జరుగుతుంది బట్ యాక్చువల్లీ అది తీసుకున్న మెజర్స్ ప్రకారం ఆ ఎస్సీ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఈ ఇప్పుడున్న పార్లమెంటేరియన్ కానివ్వండి ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ కానివ్వండి ఈ లంచాలు తీసుకుని ఆ ఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి లొంగిపోయి లంచాలు తీసుకుని వాళ్ళని వదిలేయటం వల్ల పొల్యూషన్ జరుగుతుంది తప్ప నిజంగా ఒక స్ట్రిక్ట్ నాకు నాకులాంటి ఒక వ్యక్తిని ఎంచుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసి అభివృద్ధిని చేస్తాను ఎన్విరాన్మెంట్ని కాపాడే విధంగా ఎస్సీ డెవలప్ చేస్తూ ఆ నామ్స్ ప్రకారమే పొల్యూషన్ లేకుండా సముద్రంలోకి మేము రీసైకిల్ చేసింది కానివ్వండి లేకపోతే డిస్టెన్స్ పెంచడం కానివ్వండి ఆ పైప్ ద్వారా డిస్టెన్స్ పెంచి అంత డిస్టెన్స్లో వదిలేలాగా మత్స్యకారులకు ఏ ఇబ్బంది కలగకుండా ఏ అన్ని విధాలుగా కూడా వాళ్ళ సంపద ఇంకా పెంచే విధంగా ఇంకా సబ్సిడీలు పెంచే విధంగా వాళ్ళకి నెట్స్ కానివ్వండి బోట్స్ కానివ్వండి డీజిల్ సబ్సిడీ ఇవ్వటం కానివ్వండి అన్నింటిలో పెంచే విధంగా ఉంటుంది తప్ప మేము ఎప్పుడూ కూడా అభివృద్ధి చేస్తాం వాళ్ళని ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటాం గోదావరి జిల్లాలో వైడర్గా మాట్లాడుకుంటే చాలా సందర్భాల్లో క్యాస్ట్ అనేది చాలా క్రూషియల్ ఐటమ్ ఎలక్షన్స్కి సంబంధించి ఇక్కడ కాపు కామం బీసీ ఓసీఎస్సీ రకరకాల ఈక్వేషన్స్ ఒక్కో కాన్స్ట్యువెన్సీలో ఒక్క ఎలా ఉంటే కొన్ని చోట్ల వివాదాలు కూడా ఉన్నాయి కాకినాడ జిల్లా వరకు ఈ కులం డామినేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన కులాల నుంచి కాపరేషన్ జనసేనకి ఎలా వస్తుందని మీరు ఎందుకంటే మిగతా పార్టీలో త్రీ ఫోర్ డెకేట్స్గా వాళ్ళు ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ఉన్నారు మీరు సెకండ్ ఎలక్షన్ ఐ మీన్ జనసేనకి అఫీషియల్గా సెలెక్ట్ సెకండ్ ఎలక్షన్ ఫిక్స్డ్ ఈక్వేషన్స్ ఏమీ లేవు పలానా క్యాస్ట్ మాకు సాలిడ్గా కొడుతుంది అని ఎక్సెప్ట్ కాపు కమ్యూనిటీ నుంచి సో క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా చూసినప్పుడు మీ జిల్లాలో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేకపోతే జనసేన కానివ్వండి ఒక కులానికి చెందింది కాదు ఆయన కులాన్ని ఆయన గౌరవిస్తూ వాళ్ళనే పెద్దన్న పాత్ర పోషించి మిగతా వాళ్ళని ముందు పెట్టమని వీళ్ళని పెద్దన్న పాత్ర పోషించి ఇంకా బాగా అన్ని కులాలు పైకి వచ్చేలాగా అన్ని కులాలకి ఉపయోగపడేలాగా ఉన్నప్పుడు ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు ఈ పార్టీ ఒక కులానికి చెందిన పార్టీ కాదు హండ్రెడ్ పర్సెంట్ సమాజంలో మంచి కావాలని కోరుకున్న వాళ్ళు అభివృద్ధి కావాలని కోరుకున్న వాళ్ళు ప్రజా సంక్షేమం కావాలని కోరుకున్న వాళ్ళు అందరూ కూడా జనసేన టీడీపీ ఎన్డీఏకేస్తారు అండ్ ఇందాక మీరు అన్నట్టు పొల్యూషన్ ఆర్ డెవలప్మెంట్ అన్న అన్నదానికి మా ఏడు సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఇప్పుడు కాదు పది సంవత్సరాల ముందే ఆలోచించింది పార్టీ పెట్టినప్పుడే ఆలోచించింది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని చెప్పి మీరు ఇప్పుడు అడుగుతున్నారు పది సంవత్సరాల ముందే దీన్ని ఆలోచించి పెట్టిన ఒక నాయకుడు ఎంత గొప్ప నాయకుడో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అడగాలన్న ప్రశ్నకి మీరు చెప్పి గుర్తు చేసేసరిగా పది సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు కులం మతం ప్రస్తావన లేని రాజకీయం నుంచి ఇప్పుడు మీరు బీజేపీతో కలిసారు బీజేపీకి కొంచెం ఎక్కువ విద్యావంతులైన క్రిస్టియన్ క్రిస్టియన్స్ అలాగే ముస్లింలు చాలా వ్యతిరేకంగా ఉండడం దేశవ్యాప్తంగా ఉన్న ఫినామినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంత రాడికల్ హిందూ ముస్లిం లేకపోయినా హిందూ క్రిస్టియన్ గోదావరి జిల్లాలో ఈ మధ్య పెరుగుతుంది సో ఈ మతపరమైన బ్యాలెన్స్ మీ భాగస్వామి బీజేపీతో ఎలా సాధ్యపడుతుందని మీరు అనుకుంటున్నాను బీజేపీతో అలయన్స్ అయింది అభివృద్ధి కోసం రాష్ట్రం అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం అక్కడ కులాల మతాలు అనేది రాష్ట్ర దేశాభివృద్ధికి ముందు చాలా చిన్నవి యాక్చువల్గా అంటే మీకు దేశ అభివృద్ధి ఎంత జరిగింది ఎంత డెవలప్మెంట్ అయింది అండ్ ఎంత బోల్డ్ డిసిషన్స్ తీసుకున్నాం ఇండియాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఎలా పెట్టాం అనే దాంట్లో ఆల్మోస్ట్ ఇండియా ఈజ్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది అండ్ వెరీ సూన్ ఇట్ గోన్ న బీ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిపోతుంది సో అండ్ మన ఆర్మీ పరంగా కానీ సెక్యూరిటీ పలంగా కానివ్వండి లేకపోతే మన డెసిషన్స్ ఇన్ ద వరల్డ్ ప్లాట్ఫామ్ గ్లోబల్ ప్లాట్ఫామ్ యూరోపియన్ యూనియన్ ముందు మాట్లాడుతూ ఉంటే మన డెవలప్మెంట్ అనేది ఎంత జరిగింది అంటే ఈ పదేళ్లలో ఇంత గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్గా అంటే ఆ స్కామ్ అంటే ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూని సొంతంగా ఇండివిజువల్గా తినేయటం అలా తినకుండా అది ప్రజలకే రావటం వల్లే ఇప్పుడు ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం జరుగుతుంది సో ఇలాంటి తో మేము జత కట్టింది ఏంటి అంటే ఈ అలయన్స్లో ఎందుకు కలిసాము అంటే అభివృద్ధి కోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం కలిసిన అలయన్స్ ఇది సో ప్రజలు కూడా ఈ కులాలను మతాలని అన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కాలకు అవసరం ఏంటి పెట్రోల్ ఇంకో ఏళ్ళ ఏళ్ళు వస్తే మళ్ళీ రెండు వందలు అవుద్ది ఎలక్ట్రిసిటీ ఇంకొక పది సార్లు పెరుగుతుంది రోడ్లు ఉండవు అంటే తారు చూడాలి అంటే తెలంగాణకు వెళ్ళే పరిస్థితికి వచ్చేస్తారు ఉపాధి కలిగే విధంగా సంక్షేమం పొందే విధంగా హండ్రెడ్ పర్సెంట్ జనసేన టీడీపీ అండ్ బీజేపీ ప్రభుత్వం రాబోతుంది దాన్నే ప్రజలు కూడా ఎన్నుకోబోతున్నారు ముందు ఒక రెండు లైటర్ ప్రశ్నలు మీ గురించి మీ అభిమానులు చాలామంది మాట్లాడుకుంటారు నేను అన్నది వరాహి తయారు చేయించాలనే ఆలోచన మీకు వచ్చిందా లేదా పార్టీ ఆలోచన వస్తే మీరు ఫండ్ చేశారు దాని గురించి చాలామంది మీకు మిమ్మల్ని గుర్తుపట్టుగానే ఫస్ట్ వరాహి గురించి చెప్తున్నారు దాని గురించి నాకు బ్రీఫ్గా చెప్తారు అది వరాహి అనేది ఏంటంటే సార్ మనసులో ఉన్న ఒక రూపం అండి సార్ మనసులో ఉన్న రూపం ఆయనే పేపర్ పెన్ అన్ని తీసుకుని డిజైన్ చేసి దాన్ని వంద కరెక్షన్స్ చేసి ఆయన మనసులో ఉన్నది అది ఎక్కడ చేయించాలో అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి మానిటర్ చేసాను తప్ప ఇట్స్ టోటలీ పవన్ కళ్యాణ్ గారి ఒక ఆలోచన విధానం అంటే ఒక వాహనానికి ప్రాణం పోసి దాన్ని వారాహ్యం చేసింది హండ్రెడ్ పర్సెంట్ అది పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ ఏమో తీసుకోరా అది చెప్పింది చేసాను అంతే చెప్పింది చేయటం ఒక సైనికుల్లాగా మా మై కమాండర్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఐ వర్కింగ్ ఫర్ ఇట్ ఇంకొకటి మీ గురించి పర్సనల్ ప్రొఫైల్ మీరు ఎన్ని భాషలు మాట్లాడతారు చాలా చోట్ల చదివాను అని మీరు చాలా ఎక్కువ భాషలు మాట్లాడతారు అని చెప్తారు అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతానండి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ మేము హిందీ బాధకర్తాం తమిళ్లో పేసవే మలయాళం మరియు అండ్ తెలుగులో ఇప్పుడు దాకా మీతో మాట్లాడాను యా సో ఫైనల్గా కాకినాడ నగరానికి సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంతకు ముందు ప్రస్తావన వచ్చింది ఆక్వారంగం సంబంధించిన మత్స్యకారులు ఫిషింగ్కి సంబంధించి ఇన్లాండ్ ఫిషరీస్ అంటే ఇక్కడ మధ్య రంగం ఆక్వా రైతుల గురించి ఏమైందంటే అంటే ఇన్లాండ్ ఫిషరీస్లో ఆ జీవోని చించింది కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి అంటే మత్స్యకారులు లోపల అంటే వాళ్ళకి ఇచ్చిన ఏరుల్లో అది పట్టుకుని వాళ్ళ వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళని వీళ్ళు వచ్చి ఏం చేశారంటే దాన్ని ఏలం వేసేసి అంటే దాని రెవెన్యూ అంతా గవర్నమెంట్ తీసుకుని ఆ గవర్నమెంట్ వేలం పాడిన వాళ్ళు వాళ్ళైతే అందులోకి దిగి చేపలు పట్టుకోరు కదండి ఆ పట్టుకోవడానికి వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళని వాళ్ళే మళ్ళా డబ్బున్న వాళ్ళకి ఇచ్చేసి ఈ మత్స్యకారులు వ్యాపారస్తుగా ఉన్న వాళ్ళని కూలీల కింద మార్చేసిన ఒక దొంగ ప్రభుత్వం ఇది అంటే పేదలు ఎదగాలని కోరుకోవాలని కానీ ఆ మత్స్యకారులను కూడా వ్యాపారస్తుల నుంచి కూలీ కింద మార్చేసింది ఏకైక ప్రభుత్వం ఈ దొంగ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం ఆ జీవోని ధైర్యంగా స్వచ్ఛందంగా నర్సాపూర్లో సభ పెట్టి మత్స్యకార సభ పెట్టి దాన్ని అందరి ముందు చించి పాడేసి వచ్చి రాగానే ఫస్ట్ ఫస్ట్ అంటే మత్స్యకారులకి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంచి సంబంధం ఉంది వాళ్ళని ఒక అన్నదమ్ముల్లో చూసుకునే ఒక సామాజిక వర్గం సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎప్పుడూ బ్యాక్ బోన్ లాగా ఒక షోల్డర్ లాగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉంటారు